ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి అహ్మద్ పటేల్ పదవికి పడేసి అంత కోపం వచ్చింది అనమాట ఆవిడ. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి పెట్టుకున్నట్టుంది. అప్పుడు దాదాపు ఒక 5-6 నెలలేమో లేదు, అంత దూరం పెట్టింది అనమాట. అప్పుడు ఆ తర్వాత ఇతను రావడం, ఇక ఆవిడ ఆ కోపాన్ని తీర్చే బాధ్యత. రాజుగారికి కోపం వస్తే దెబ్బలు ఎవరు కొట్టాలనేటువంటి ఉంటుంది కదా, ఆ దెబ్బలు కొట్టే బాధ్యత తీసుకున్న ఆయన చిదంబరం. ఆయన మన్మోహన్ ప్లేస్ లో ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాడు అనుకునేటువంటి వ్యక్తికి ఈవిడ ఏం చెప్తే, ఈవిడ కోరుకున్నవన్నీ చేసి పెడితే తనని మళ్ళీ నెక్స్ట్ పిఎం గా చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే రాహుల్కి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఆయన ఆవిడ ఏం చెప్తే రాష్ట్రాన్ని మొక్కలు చేయమంటే ఎట్ట చేయాలో సెట్ చేశాడు, గొడవలు ఎట్ట చేయాలంటే ఆయనే చేసుకొచ్చేసాడు. ఆ యాంగిల్లో చిదంబరం ఇన్వాల్వ్ అయ్యి జగన్ మీద కేసులదంతా ఎట్లా అనేటువంటిది రాసిందే చిదంబరం. ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఛార్జ్షీట్ దాకా ఎట్లా ఉండాలన్నటువంటి కంప్లీట్ గా, దాంట్లో భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక లేఖ, ఎవరు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, అది కూడా ఆయన మతిస్థిమితం ఏంటి ఇప్పటికి తెలుసు కదా, అప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అప్పటికి మతిస్థిమితం సరిగ్గా ఉండేది కదా. మన దగ్గర ఇంటర్వ్యూలు చాలా చేసినా, అప్పుడు 4 లైవ్లోనే మాట్లాడాడు ఆయన. ఏమో వాళ్ళు చెప్పారు, నేను చేశానన్నా, ఆయన రాసింది అన్న ఆయనకే తెలియదు ఆ కేసు లేదు. అట్టాంటి మనిషి పాపం, మనిషి మంచోడు, చాలా మంచోడు. అట్టాంటి మనిషి ఏం పంపించాడో కూడా ఆయన తెలియదు, వాళ్ళు చెప్పారా కాగితం పంపించాడు అంతే. దాన్ని బేస్ చేసుకుని లెటర్ రాసింది, దాని ఆధారంగా విచారణకు ఆదేశించడం ప్రాథమిక విచారణ. అదేంటంటే విచారణ చేయని తర్వాత చూద్దామంది కోర్టు, విచారణ తర్వాత ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పడం. సరే ఎఫ్ఐఆర్ కట్టుకుని చేసుకుంటే మీరు మిగతాదని చెప్పేసింది సిబిఐ. దాని పర్యవసానం అప్పుడు ఆ సిబిఐ కట్టిన ఎఫ్ఐఆర్లన్నీ చిదంబరం లెక్కే కదా. ప్రాథమిక ఆధారాలలోనే ఏంటది, పెట్టుబడినే క్రైమ్ కింద చూపించి, ఎందుకంటే మిగతాది ఏది దొరకలేదు, మిగతా ఏ ఆధారాలు దొరకలే. ఇక ఏంటి అంటే లింక్ చేసింది, ఫస్ట్ టైం ఆ పదాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికది వాడుతూ ఉంటారు క్విడ్ ప్రో కో, ప్రభుత్వం ప్రభుత్వంలో ఏదన్నా పని జరిగిన వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ డబ్బులు పెట్టారు అన్నటువంటి. చిదంబరం కొడుకు కార్తీకి పెట్టింది అట్లాగే, లేకపోతే ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి అట్లాగే. మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకోవాలి, రాజకీయ నాయకుల దగ్గర పెట్టుబడులు పెడుతుంటారు. ఎందుకు పెడతా ఉంటారంటే అందులో తక్కువ బిజినెస్ ఎక్కువ నడుస్తుంది, అట్లాగే జరుగుతుంది. సీఎం కొడుకు కాబట్టి పెట్టారు, నో డౌట్. చంద్రబాబు గారికి హెరిటేజ్ హెరిటేజ్ లో పెట్టుబడులు రిలయన్స్ ఇంకోటి సంస్థ రెండు కలిపేసి పెట్టారు. ఎప్పుడు మన సీఎంగా ఉన్నప్పుడే, విడిగా ఉన్నప్పుడు ఎందుకు పెట్టలా, వాళ్ళకే రేషన్ కార్డ్ డిపోలు ఇచ్చారు కదా ఫీచర్స్ అనుకోండి, సంస్థ షేర్లు అమ్మేసి దానికి, మరి అక్కడ ఎందుకు ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు, అంతకుముందు ఎందుకు పెట్టలేదు. అంటే పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళతో అయితే ప్రయోజనం ఉంటుంది అనే లెక్కనే ఉంటది. రాజశేఖర రెడ్డి వ్యాపారం చేయట్లేదు, వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు కాబట్టి ఇందులో పెట్టుకొచ్చారు. దాన్ని క్విట్ ప్రోకో అనేటువంటి కోణంలో కేసు నడిచింది. దాన్ని బేస్ చేసుకుని జైల్లో నుంచి బయటికి రానియకుండా 16 నెలలు కూర్చోబెట్టారు. వాస్తవంగా